రాజకీయాల గురించి మాట్లాడితే అంతకంటే చెడ్డాలు మరి ఉండలేదు. పూర్వం పల్లెల్లో అమ్మ అక్క ఆలు ఇవన్నీ ఉండేటి పదాలు, ఇప్పుడు పల్లెల్లో ఎక్కడా లేవు. అవి లేవు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో తెరలే. అసెంబ్లీకి ఎవరో నిలబడాలనుకుంటే కరెక్ట్ కాదు. అది రీమాడిఫై అయిన తర్వాత నిలబడాలి తప్ప ఈ పరిస్థితిలో ఎవడు అసెంబ్లీకి పోయినా వాడు గబ్బునారు అయిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? టీడీపీ పుంజుకుంటుందన్నాయ టీడీపీ పుంజుకుంటుందా ప్రభుత్వం పుంజుకుంటుంది ఏం కాదు. ప్రజలు కూడా చాలా పూర్వం మాదిరి బయటపడ్డ పరిస్థితి లేదు. లోపల పోయిన తర్వాత ఆయన ఎవరు కొట్టేస్తారో ఆయనకే తెలియదు. అట్లనే చాలా నిగూఢంగా ఉంది. ఇది ఎట్లా పోతుందో తెలియదు. వి కాంట్ సే ఎనీథింగ్. దిస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత ఏమైనా తెలుస్తుంది. అంతవరకు ఎవరు ఏం మాట్లాడలేదు. రాజకీయాల గురించి మాట్లాడితే అంతకంటే చెడ్డాలు మరి ఉండలేదు. పూర్వం పల్లెల్లో అమ్మ అక్క ఆలు ఇవన్నీ ఉండేటి పదాలు, ఇప్పుడు పల్లెల్లో ఎక్కడా లేవు. అవి లేవు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో తెరలే. అసెంబ్లీకి ఎవరో నిలబడాలనుకుంటే కరెక్ట్ కాదు. అది రీమాడిఫై అయిన తర్వాత నిలబడాలి తప్ప ఈ పరిస్థితిలో ఎవడు అసెంబ్లీకి పోయినా వాడు గబ్బునారు అయిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? టీడీపీ పుంజుకుంటుందన్నాయ టీడీపీ పుంజుకుంటుందా ప్రభుత్వం పుంజుకుంటుంది ఏం కాదు. ప్రజలు కూడా చాలా పూర్వం మాదిరి బయటపడ్డ పరిస్థితి లేదు. లోపల పోయిన తర్వాత ఆయన ఎవరు కొట్టేస్తారో ఆయనకే తెలియదు. అట్లనే చాలా నిగూఢంగా ఉంది. ఇది ఎట్లా పోతుందో తెలియదు. వి కాంట్ సే ఎనీథింగ్. దిస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత ఏమైనా తెలుస్తుంది. అంతవరకు ఎవరు ఏం మాట్లాడలేదు.